నమస్తే. ముందుగా టీవీ5 ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మీ అందరి కోసం ఒక స్పెషల్ షో, స్పెషల్ అట్రాక్షన్ ఇంతింతై ఒటిడింతై డార్విన్ బాక్స్. సో ముగ్గురు తెలుగింటి కుర్రాళ్ళు వేరువేరు చోట్ల పుట్టి పెరిగి ఓ చోట కలిసి ప్రారంభించిన అంకుర సంస్థ లేదా స్టార్టప్ ఇవాళ $1 బిలియన్ అంటే అక్షరాల 7,500 కోట్ల రూపాయల విలువను సంపాదించింది. వీరి ప్రతి అడుగులో వెన్నంటి ఉండి అవసరానికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించింది మరొక తెలుగు ఇన్వెస్టరే. తాజాగా దీని విలువ $1 బిలియన్ అని నిర్ధారించిన యూనికార్న్ హోదాను, 500 కోట్ల రూపాయల ఫండింగ్ను సమకూర్చింది కూడా మరొక తెలుగు ఇన్వెస్టరే. వెరసి ఇది ఇద్దరు తెలుగు ఇన్వెస్టర్లు, ముగ్గురు తెలుగు యువ కథానాయకుల కథ డార్విన్ బాక్స్. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరికి అభినందనాపూర్వక పరిచయ కార్యక్రమం నిర్వహిస్తోంది తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ5. స్టార్టప్స్ అనగానే ఎడ్యుటెక్, ఈ కామర్స్ ఇలాంటి సంస్థలు గుర్తుకొస్తాయి మనకు. నొరగలు కక్కే వాల్యుయేషన్స్ కూడా స్ఫురిస్తాయి. అయితే వీటికి భిన్నంగా స్ట్రాంగ్ బిజినెస్ మోడల్తో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ను క్లౌడ్ పద్ధతిన అందిస్తూ ఇటుక పేర్చిన చందాన డార్విన్ బాక్స్ను తీర్చిదిద్దుతున్నారు చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని ఈ అంకుర సంస్థ ప్రమోటర్స్. వీరికి ప్రారంభ స్థితి నుంచి చేదోడు వాదోడుగా మెంటర్షిప్ అలాగే ఫండింగ్ కూడా అందిస్తున్నారు ఇండియా పార్ట్నర్స్ వ్యవస్థాపకులు సతీష్ ఆంధ్ర. గత 5 ఏళ్లలో జీరో నుంచి $1 బిలియన్ సంస్థగా డార్విన్ బాక్స్ను తీర్చిదిద్దిన ఈ నలుగురు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్తో మాట్లాడి స్ఫూర్తిని పొందే ప్రయత్నం చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఆల్ ది 4 ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, సతీష్ గారు, రోహిత్, అలాగే చైతన్య అండ్ జయంత్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ది ఫస్ట్ హోమ్ గ్రోన్ యూనికార్న్ ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి మొట్టమొదటి యూనికార్న్గా, అంటే అంతకుముందు ఉన్నాయట కానీ అందరూ తెలుగు కుర్రాళ్లే, ఇక్కడే ప్రారంభించి ఇక్కడే పెరిగి పెద్ద చేసిన వైనం కాబట్టి ఫస్ట్ స్టార్టప్ టు గెట్ దిస్ యూనికార్న్ స్టేటస్ అని మేము అనుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐల్ బిగిన్ విత్ సతీష్ గారు. సో ఎలా అనిపిస్తుంది సతీష్ గారు వీళ్ళందరినీ చూస్తుంటే? ఈ ముగ్గురిని మీరు ఇప్పటి నుంచో చూస్తున్నారు, ఇంత ఓటెడింత అన్నట్లుగా ఎదిగారు వీళ్ళు. సో ఈ ఓటులు ఎదిగిన విధానం. థ్యాంక్స్ వసంత్ గారు ఫర్ హ్యావింగ్ అస్ ఆన్ దిస్ షో అండ్ ఇన్వైటింగ్ అస్. First of all, huge congratulations to Rohit, Chaitanya, Jayant. It's their journey, it's their dream primarily. I'm so happy for them. Endukante, you know, you could have a dream, but to translate that dream into a reality, it takes a lot of hard work, focus, execution, and most importantly, ఆ మ్యారథాన్ పరిగెట్టగలిగిన ఎనర్జీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఐ థింక్ యు నో దే హావ్ డన్ ఇట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. మీ పోర్ట్ఫోలియోలో ఇది రెండవ యూనికార్న్ కదా? యా, అంటే యునో వీ ఆల్సో హ్యావ్ క్యూఫిట్ అండి, బట్ యునో దట్స్ ఆబ్వియస్లీ యునో వేర్ వెరీ స్మాల్ యునో ఓనర్, అండ్ దిస్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీరు చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశారు. యునో ఆల్వేస్ ఐ సే ఇన్వెస్టర్స్ రోల్ తక్కువ ఉంటుంది. లైక్ ఇన్వెస్టర్స్ ఆర్ మోర్ కోచ్ అంటాం కదా, సో అలాంటి ఒక రోల్ ప్లే చేస్తారు. ఇన్వెస్టర్స్ ఆర్ మోర్ కెటలెస్. ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ రోల్ మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్ దే. యూనో దే ఆర్ ద పీపుల్ హూ మేక్ ఇట్ హ్యాపెన్. అట్ బెస్ట్ దేర్ ఆర్ ఇన్వెస్టర్స్ టు యూనో జస్ట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. యా, సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. గుడ్. కానీ వాళ్ళని ఆ స్టేజ్లో బిలీవ్ చేయటం ముఖ్యం. అచీవ్ చేసిన వాళ్ళే, వెనుకున్నది మీరు. కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా, ఇందాక జయంత్ చెప్తున్నారు, ఒక సింగిల్ రూమ్ లో ఉండి కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి మీరు వాళ్ళని ఆ టైంలో నమ్మడం. ఎనీవే, సో జయంత్, ఏంటి అసలు ముందు పేరే వెరైటీగా ఉంది, డార్విన్ అంటే మనందరూ తెలుసు, మనిషి కోతి నుంచి పుట్టి మనిషిగా ఎదిగాడని అది చెప్తూ ఉంటారు. సో అలాగే మీరు కూడా ఎవల్యూషన్ అనే మాట మీద వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పెట్టారు ఈ పేరు డార్విన్ బాక్స్. సతీష్ గారు ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద జర్నీ. ఫస్ట్ నుంచి కట్ ద ఫస్ట్ చెక్ ఫర్ డార్విన్ బాక్స్. కరెక్ట్. అండ్ 2 గంటల మీటింగ్లో హీ డిసైడెడ్ హీల్ కమ్ అండ్ బ్యాకర్స్. కాల్ చేశారు, వచ్చారు, 2 గంటలు కలిసారు. తర్వాత ఆయన ఒప్పించడం అంత ఈజీ కాదు. అన్లెస్ ది స్టోరీ ఈజ్ సో స్ట్రాంగ్. ఆయన ఒప్పించడం చాలా కష్టం. నేను 1-2 మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేసాను రోజు. సో ఈ టుక్ ద కాల్ వెరీ ఎర్లీ అండి. అండ్ నేను తర్వాత అడిగాను, అంటే హౌ డిడ్ యూ డిసైడ్ అంటే, ఫస్ట్ ఐ లైక్ యూ గైస్, తర్వాత మీ సెక్టర్ నచ్చింది, మేకింగ్ ద డెసిషన్ వాజ్ వెరీ ఈజీ అన్నారు. అండ్ తర్వాత డావిన్ బాక్స్ పేరుకు వచ్చేసండి, మీరు అన్నట్టు ద థీమ్ వాజ్ ఎవల్యూషన్ అండి. వన్ థింగ్ వెన్ వీ స్టార్టెడ్, ఇట్ బికేమ్ వెరీ వెరీ క్లియర్ దాట్ the world was changing very, very rapidly, and companies and people have to evolve to stay relevant. So we wanted to build, we wanted to be a transformation agent, an evolution agent for companies to change. So a box of tools, a box of products that will help companies evolve or change or transform. Akkadi nunchi Darwin box nunchindi. So Darwin's evolution theory akkadi. Okay, so inkodandi, so mee peru meeku help chestu untunda business lo? డెఫినెట్లీ ఏంటంటే క్యూరియాసిటీ వస్తుంది, డెఫినెట్లీ క్యూరియాసిటీ వస్తుంది. పేరు ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటి, పేరు వెనకాల కదా అని మాత్రం డెఫినెట్లీ అడుగుతారు. ఇంకోటి పేరుకి తగ్గగా మీరు, మాకు ఒక 12 ఆఫీసెస్ ఉన్నాయండి అక్రాస్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ద మిడిల్ ఈస్ట్. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎంట్రన్స్ దగ్గర ఒక చార్ల్స్ డార్విన్ కోట్ ఉంటుంది అన్నమాట, ఎప్పుడు బిగ్ బోల్డ్ బ్లూలో. అంటే బ్రాండ్ కలర్స్ ఫాలో అవ్వాలి కదా. అండ్ ఇట్ సేస్ దట్ ఇట్స్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్పీసీస్, నాట్ ద మోస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద స్పీసీస్ దట్ సర్వైవ్స్, ఇట్ ఇస్ ద వన్ దట్ ఇస్ ద మోస్ట్ అడాప్టబుల్ టు చేంజ్. అంటే అది మార్కెట్కి కాదు, అది మాకు కూడా ఎవ్రీడే రిమైండర్ అనమాట. మీరు కాన్స్టెంట్లీ మారుతూ ఉండాలిరా, మీ ప్రోడక్ట్ని రెలవెంట్గా చేస్తూ ఉండాలి, సో దాట్ యూ క్యాన్ కంటిన్యూ టు బీ బెటర్ అండ్ బీ గుడ్. సో మీరు ఎక్కడ నుంచి జయంత్, ఎక్కడ పుట్టారు? ఎక్కడ నేను పుట్టి పెరిగింది విజయవాడ అండి. తర్వాత చదువుకోవటం ఆల్ ఓవర్, మెడ్రాస్లో చదివాను, లక్నోలో చదివాను, ఢిల్లీలో, బాంబేలో పనిచేశాను. గుడ్, కంగ్రాచులేషన్స్ జయంత్ అండ్ చైతన్య. మీరు ఐ థింక్ జేఎన్టీయూ కదా? అవునండి, జేఎన్టీయూ తర్వాత అండ్ ఎక్స్ఎల్ఆర్ఐ. ఓకే, సో ఏంటి ముగ్గురు ఎలాగా స్ప్లిట్ చేసుకుంటారు మీ రోల్స్ని? నార్మల్గా ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే చాలా కష్టం. అఫ్కోర్స్ ఈ మధ్య స్టార్టప్స్లో చాలా పార్ట్నర్షిప్స్ మనం చూస్తున్నాం, అయినా కూడా నార్మల్గా గతంలో మా చిన్నప్పుడు బిజినెస్లో పార్ట్నర్షిప్స్ పనికిరావరని ఆయన ఇలా ఏదో చెప్తుండేవాళ్ళు. బట్ మీరేమో చాలా సక్సెస్ఫుల్గా ఈ పార్ట్నర్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పింది నిజమే, ఇప్పటికి కూడా అది కరెక్టే. చాలాసార్లు ఏం చెప్తారంటే, బిజినెస్ వచ్చేసి ఐడియా వల్ల ఫెయిల్ అవ్వదు, ఫౌండర్ల మధ్య గొడవల వల్లే ఫెయిల్ అవుతుందని అంటూ ఉంటారు. అది నిజమే. అది కాకపోతే మేముగ్గురం కూడా చాలా ఆర్గ్యూ చేసుకుంటాం, కాకపోతే ప్రొడక్టివ్గా ఆర్గ్యూ చేసుకుంటాం. కంపెనీకి ఏది మంచిదో దాన్ని డిసైడ్ అవడానికి ఆర్గ్యూ చేసుకుంటాం. సో ఒకటేంటంటే, మనము కంపెనీ గ్రో చేయాలి, మన విజన్ ఎగ్జిక్యూట్ చేయాలి, అది మనం ఇఫ్ యూ పుట్ దట్ అహెడ్ ఆఫ్ మన పర్సనల్ గెయిన్స్, దెన్ ఆటోమేటిక్గా గొడవలు రావు, డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటాం. ఇంకొకటి, స్టార్ట్ చేసినప్పుడు పర్సనల్గా మా ముగ్గురికి కూడా బాగా స్ట్రాంగ్గా అనిపించింది ఏంటంటే, మా స్కిల్ సెట్స్ అన్నీ కూడా కాంప్లిమెంటరీ స్కిల్ సెట్స్. సో అది ఏ స్టార్టప్ కైనా కానీ అది ఇంపార్టెంట్. ఒకేలాంటి స్కిల్స్ కాకుండా ఫౌండర్స్ మధ్య డిఫరెంట్ స్కిల్స్ ఉంటే అది కంపెనీకి బాగా ఉపయోగపడుతుంది. అన్నీ ఎక్కడ చూసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ చూసినా, ఏది చూసినా కానీ. సో జయంత్ వచ్చేసి అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, సో తను బిజినెస్లో కూడా అగ్రెసివ్గా ఉంటాడు. సో తను సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటాడు. సో రోహిత్ వచ్చేసి మా ముగ్గురులో మిన్ను విరిగి మీద పడినా కానీ చిల ప్రజ్ఞతతో చరించకుండా డెసిషన్స్ తీసుకోగలడు. సో తను అందుకే స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ చూసుకుంటాడు. నేను వచ్చేసి, నేను హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇంజనీరింగ్ కూడా చేశాను, డెవలప్మెంట్ కూడా చేశాను ఇంజనీరింగ్కి ఎంబీఏకి మధ్యలో. సో నేను వచ్చేసి ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటాను. ముగ్గురు కూడా రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకుంటున్నారు. రోహిత్, ఇద్దరు ఆంధ్ర వాళ్ళు, విజయవాడ, గుంటూరు, మరి మీరేమో కరీంనగర్. సో ఎలా కుదిరింది మీ ముగ్గురు మధ్య ఫ్రెండ్షిప్? నాకు బిఫోర్ డార్విన్ బాక్స్ మెకిన్జీలో పనిచేసేవాడిని. సో కస్టమర్స్తో పనిచేసేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది వెరీ క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు జయంత్ మెకిన్జీలో కలిసి పనిచేశారు? జయంత్ చైతన్య ఈవైలో కలిసి పనిచేసేవాళ్ళు, నేను మెకిన్జీలో. జయంత్ నాకు ముందు నుంచే తెలుసు. ఓకే, నేను ఐఎమ్ లక్నోకి వెళ్ళా, జయంత్ ఐఎమ్ లక్నోకి వెళ్ళాడు. సో మెకిన్జీలో పనిచేసేటప్పుడు కంపెనీస్తో పనిచేస్తుంటే, లార్జ్ కంపెనీస్తో పనిచేస్తాం మేము. కంపెనీస్తో పనిచేస్తుంటే ఇది ఒక క్లియర్ ప్రాబ్లంగా బయటకు కనపడుతుండే. కంపెనీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ the system they were using. The HR system that they were using. And eppudu chusina kuda are memu annitikante costly system konukunam antunnaru gaani which is the best system idi mammalni help chestundi system ani matram evaru anle. So a problem appadike ee ERP systems unnai kada manaku Oracle, SAP ivanni vintu untam peru. So ade kada andi. So andaru SAP lo Oracle lo invest chesaru. Meer enduku gonnarante idi కాస్ట్లీయెస్ట్ సిస్టమ్ ఆర్ ఇంకా ఇది తప్పితే ఎవరున్నారు అన్నారు కానీ ఇది మాకు సిస్టమ్ ఇది ఇంత హెల్ప్ చేస్తుంది అని. సిస్టమ్ కొనడానికి రీజన్ అది కాదు కదండి. సిస్టమ్ కొనడానికి రీజన్ మనకి ఇట్ హ్యాస్ టు హెల్ప్ అస్ ఎంగేజ్ అవర్ ఎంప్లాయీస్ బెటర్, ఇట్ హ్యాస్ టు హెల్ప్ అస్ బీ మోర్ ప్రొడక్టివ్, ఇట్ హ్యాస్ టు హెల్ప్ అస్ గ్రో ఫాస్టర్. సో అది ఎవరు చెప్పట్లేదు. సో ఈ డిస్కషన్లో వీ కేమ్ టుగెదర్ అండ్ సెడ్ ఓ దిస్ ఈజ్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. Clearly there is a problem. Clearly there is a big enough problem. So I think we have the skill set. ముగ్గురం కలిసి వచ్చినప్పుడు we have the skill set to solve for this. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సొల్యూషన్ని మనం క్లౌడ్లో అందిస్తాం. ఇలా ఇంత పెద్ద ప్లాన్ ఉండిందా లేదంటే జస్ట్ థాట్ డెవలపింగ్ ఏ ప్యాకేజ్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని? సో పెద్ద ప్లాన్ అయితే ఉండే వసంత్ గారు. సో బేసిక్లీ ఆల్ త్రీ ఆఫ్ అస్ హ్యాడ్ వెరీ గుడ్ జాబ్స్ విచ్ ఇఫ్ వీ హ్యాడ్ టు లీవ్ అంటే వదిలేయాలంటే మాత్రం వీ హ్యాడ్ టు హ్యావ్ దట్ బిగ్ ప్లాన్ విచ్ ఇస్ మచ్ బిగ్గర్. ఎంఎన్సీస్లో చేస్తున్నారు. సో ఒకటే ఆప్టిమైజ్ ఫర్ ది అప్ సైడ్ అంటారు కదండి. సో డౌన్ సైడ్ వదిలేస్తే ఆప్టిమైజ్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ ద మాక్సిమం అప్ సైడ్, అండ్ దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ అప్ సైడ్. ఇఫ్ వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్, రైట్, చేయగలుగుతామో లేదో అనేది ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. కరెక్ట్. కానీ ఇఫ్ వీ క్యాన్ డూ దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్, అది మాత్రం మాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ నుంచి మేము ఇప్పుడు క్లెయిమ్ చేసుకోగలం. డార్విన్ బాక్స్ అనే కంపెనీ మా దగ్గర నుంచి వచ్చి సింగపూర్లో లేకపోతే దుబాయ్లో లేకపోతే మరొక దేశంలో వాళ్ళ సొల్యూషన్స్ మీరు వాడుతున్నారు అని మేము చెప్పుకోగలం. So we made, you made all of us proud about you and proud about Darwin Box, Satish sir. So meeru first time velni kalisinappudu ela impress ayyaru? They had this amazing complementary skills, their energy, their passion, their belief, right? Second piece is the problem. Normally aa rojulo meer HR company ante oh you know mem payroll processing undi antaru evaraina, lepothe mem నౌకరీ పోర్టల్ యూజ్ చేస్తాం రిక్రూట్మెంట్కు, ఆర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఇస్ దేర్, బట్ నోబడి రియలీ టాక్స్ అబౌట్ ద సిస్టమ్ ఆఫ్ రికార్డ్ అండ్ దెన్ క్లౌడ్ బేస్డ్. హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ క్యాపిటల్. మీరు $1 billion కంపెనీ అవనివ్వండి, ఈరోజు కూడా డార్విన్ బాక్స్ ఇఫ్ యూ ఆస్ దెమ్ వాట్ వుడ్ బీ ద బిగ్గెస్ట్ ఇష్యూ to be hugely successful tomorrow, they may be a decacorn or maybe a very very large company, it would be human capital. Absolutely. Getting the right set of people and a system of record and a software to manage that becomes extremely important. There was a second point. And the third point was that cloud was just taking off. Cloud was just about to happen. True. So, and they were already starting with cloud. There's no legacy. Okay. So, right? they never thought of going with a licensed model. Not at all. Not at all. Right? From ground zero. So, I think these were three key decisions. And but I must say majority of it is people, primarily. Okay. Yeah. So that's how you signed the first check. Latest round. Mottham any rounds of capital మీరు raise చేశారు? Actually seed round. Seed round, of course. Seed round was in 2016. It was led by India partners, Satish. Around lo Mohan Das Pai garu other investors kuda vacharu. 2017 lo we raised a round of capital from Lightspeed. No. Lightspeed again very well known valley based enterprise software investor andi. About 2019 lo we raised a round of financing from Sequoia. And Sequoia, one of the world's most prominent VCs. Okay. Them coming on board, it was again a big milestone. Then this time last year andi we raised a round of capital from Salesforce. 2021. Adi kuda slightly unique endukante Salesforce is of course this giant మీ రంగంలోనే ఒక పెద్ద జైంట్. క్లౌడ్లో అసలు క్లౌడ్కి ఆల్మోస్ట్ ఇస్ సినానిమస్ అనమాట. ఇట్స్ ద లార్జెస్ట్ క్లౌడ్ కంపెనీ ఆన్ ద ప్లానెట్. వాళ్ళు వైల్ వెస్ట్లో కంపెనీస్ లైక్ జూమ్ని ఆటోమేషన్ వాళ్ళు బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు, బట్ ఏషియాలో ఎంతమంది ఎవరిలో ఇన్వెస్ట్ చేయలేదండి. అండ్ దే సాస్ వర్కింగ్ విత్ సెవెరల్ ఆఫ్ దేర్ క్లయింట్స్ అక్రాస్ ఏషియా. క్లయింట్స్ దగ్గర యూ సాల్వింగ్ ది హెచ్ఆర్ ప్రాబ్లమ్ రియలీ రియలీ వెల్. వాళ్ళ సిస్టమ్తో చాలాసార్లు ఇంటిగ్రేట్ చేశాం. అది చూసి వీ లైక్ ద వర్క్ దట్ యూఆర్ డూయింగ్, మీ టెక్నాలజీ చాలా బాగుంది, యువర్ క్లయింట్స్ హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు సే అబౌట్ యూ అని వీ పార్ట్నర్. ఇన్ఫాక్ట్ సేల్స్ ఫోర్స్ నుంచి మీరు కొంతమందిని కోచింగ్ కూడా చేసినట్లున్నారు. అది నేను నెట్లో చూస్తున్నప్పుడు యూ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ పీపుల్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ ఇన్ యువర్ రోల్స్. సో ఏషియాలో ఉండి ఎంటర్ప్రైజ్ మా రంగంలో ఈ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ స్పేస్లో టాలెంట్ చాలా అరుదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ద పూల్ ఆఫ్ టాలెంట్ చాలా తక్కువ కాబట్టి యూ హ్యావ్ టు గో టు ద సేమ్ పూల్. కరెక్ట్. దేర్ వాజ్ నో విల్ఫుల్ అటెంప్ట్ హ్యాపీగా వచ్చి జాయిన్ అయ్యారు. సో ఆ టైంలో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ ఎస్పెషల్లీ అట్రాక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ఎంఎన్సీ టు ఏ స్టార్ట్అప్ ఈజ్ బిగ్ అచీవ్మెంట్. అబ్సల్యూట్లీ. ఇక్కడ నుంచి ఒక పెద్ద కంపెనీ ఫర్ ద వరల్డ్ బిల్డ్ చేస్తాం. ఐ థింక్ దట్స్ ఆల్వేస్ ఎక్సైటెడ్. మాకు కూడా ఐ థింక్ బియాండ్ ఐ థింక్ వాల్యుయేషన్ రెవెన్యూ ఐ థింక్ the one big motivator for attracting people has been that the purpose has to be higher. ఇప్పుడు SAP తీసుకుందాం అనుకునే ఒక క్లయింట్ ఉంటారు, లేదు Oracle ప్యాకేజ్ కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. మీరు ఎలా పిచ్చింగ్ చేస్తారు మీరు యాజ్ ఎ సేల్స్ పర్సన్? దేర్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అండ్ ది అవుట్కమ్స్ దట్ వీ కెన్ ట్రై ఫర్ దమ్. అంటే మీరు డావిన్ బాక్స్తో పార్ట్నర్షిప్ వల్ల హౌ విల్ యువర్ లైఫ్ చేంజ్, హౌ విల్ యువర్ లీడర్షిప్స్ లైఫ్ చేంజ్, హౌ విల్ ద లాస్ట్ మైల్ ఎంప్లాయీ హిజ్ లైఫ్ చేంజ్. అండ్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కొంచెం యూనిక్ అండి, ఎందుకంటే it is that rare enterprise software that touches everybody in a company. Your finance software is going to supply chain software is going to parts of the company touches. HR software okate from the MD, from the CEO, from the promoter, shop floor employee work everybody touches. Correct. So and నేను చూసాను మీది హైర్ టు రిటైర్, సో అది కూడా ఒక మంచి ఆకట్టుకునే వర్డ్, బజ్ వర్డ్. HR అందరూ వాడతారు కాబట్టి ఇప్పుడు మీరు ఫైనాన్స్ సిస్టమ్ చూసుకున్నా లేకపోతే సిఆర్ఎం సిస్టమ్ తీసుకున్నా ఒక 1% పీపుల్ వాడతారు, వాళ్ళు కూడా బాగా ట్రైన్ అయ్యి ఉంటారు ఆ సిస్టమ్ వాడడానికి. ఇప్పుడు హెచ్ఆర్ సిస్టమ్ మీద వెళ్ళి మీరు అందరినీ ట్రైన్ చేయలేరు. సో మన మెయిన్ డిఫరెన్షియేటర్ ఏమి ఉండాలంటే మన సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ డెప్త్ బాగా ఉండాలి, బాగా పవర్ఫుల్గా ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం వాడే వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఉండాలి, అసలు ట్రైనింగ్ అనేది అవసరం అవ్వకూడదు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్తో మొదలెట్టాము. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మొబైల్ మీద చేయొచ్చు మాది. సో అంతకుముందు ఎవరు కూడా మా అంత మొబైల్ మీద బిల్డ్ చేయలేదు అనమాట. ఎందుకంటే మనం ఇండియా చూస్తే యాప్ బేస్డ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇండియాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ కదా, అక్కడ సూపర్వైజర్స్ మేనేజర్స్ కూడా డెస్క్టాప్ యాక్సెస్ ఉండదు మనకి. సో మనం ఏంటంటే చాలా వరకు మొబైల్ మీదే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అప్పుడు. సో అది కూడా ఒక యూనిక్గా తీసుకొని మొత్తం సాధ్యమైనంత వరకు మొబైల్ మీద హ్యాండిల్ చేసాం, అది కూడా హెల్ప్ అయింది. హైదరాబాద్లో ఉండడం మీకు ఏ విధంగా అడ్వాంటేజ్ అయింది లేదా డిసడ్వాంటేజ్ అయింది? సో ఐ థింక్ మాకు ఒకటేంటంటే అండి, ఫ్యామిలీస్ ఆర్ హియర్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ జర్నీ కొంచెం లోన్లీ కాబట్టి హ్యావింగ్ ఫ్యామిలీ అరౌండ్ అండ్ ఫ్రెండ్స్ అరౌండ్ వాజ్ డెఫినెట్లీ వెరీ హెల్ప్ఫుల్. అంటే జస్ట్ ముగ్గురు మ్యారీడేనా? ముగ్గురు మ్యారీడ్. అండ్ సో ఇన్ లాస్ కానీ, సో ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇన్ లాస్ ఆర్ హియర్, నాకు పేరెంట్స్ ఇన్ లాస్ ఆర్ హియర్. సో జస్ట్ బీయింగ్ అరౌండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాజ్ డెఫినెట్లీ సూపర్ హెల్ప్ఫుల్. అంటే అదొక కంఫర్ట్, అంటే రోటీ కపడా మకాన్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్, నౌ యూ బిల్డ్ కంపెనీ లాగా. సో దట్ కంఫర్ట్ అయితే ఉండే. సెకండ్ ఏంటంటే అండి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వెరీ గుడ్ టాలెంట్ ఇన్ హైదరాబాద్. అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, అ లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ డెవలప్మెంట్ సెంటర్స్ హియర్. అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ వాళ్ళకి హైదరాబాద్ అంటే ఇష్టం, they don't want to go somewhere else. Right? And idi manchi opportunity ayindi vallaku kuda. As a growing company they also had an opportunity and we could also attract them. Manu first unicorn ani ippudu garvanga cheppukogalige sthaiki ravadaniki inta samayam pattindi. Hyderabad is not definitely a startup buzz hub ani nenu antanu. Bangalore undi, NCR undi, tarvata ekkado manu 4th lono 5th lono Hyderabad peru vinpistundi. Okatentante andi, startup is always about ఫస్ట్ కొన్ని పెద్ద కంపెనీస్ వచ్చాక దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి జనాలు మళ్ళీ స్టార్ట్ చేసి అలా పెరుగుతుంది, అదొక ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. యాజ్ నౌ మోర్ అండ్ మోర్ యూనికార్న్స్ కమ్. అంటే వైల్ వీఆర్ హియర్, అంటే జెనోటి కానీ, హై రేడియస్ కానీ, ది అదర్ కంపెనీస్ విచ్ హ్యావ్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ హియర్ యాజ్ యూనికార్న్స్ యాజ్ వెల్, వాళ్ళకు కూడా వాళ్ళ టీమ్స్లోకి వెళ్ళి బయటకు వచ్చి స్టార్ట్ చేస్తారు. సో ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఐ థింక్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఈకో సిస్టమ్కి ఐ థింక్ టాలెంట్ ఉంది, రైట్? ఇన్వెస్టర్స్ ఆర్ దేర్, ద రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ కొంచెం పుష్ క్యాటలిస్ట్ వస్తే ఐ థింక్ ఈకో సిస్టమ్ విల్ బిల్డ్. బట్ ఒకటేంటంటే అండి, హైదరాబాద్లో మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిస్ట్రాక్షన్ తక్కువ ఉండే. ఇప్పుడు బెంగళూరులో ఉంటే మీకు వారానికి ఒకసారి ఏదో స్టార్ట్అప్ ఈవెంట్ కానీ, మాకు ఇక్కడ తక్కువ ఉండే కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ బిజినెస్. సో విధంగా అది కలిసి వచ్చిందంట, కలిసి వచ్చింది మాకు. అండ్ డెఫినెట్లీ ఈకో సిస్టమ్, డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఫర్ ద ఈకో సిస్టమ్ టు బిగిన్ అండి. బట్ ఐ థింక్ ఇనఫ్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ టు అప్రిషియేట్ ద సిటీ. మీరు తీసుకుంటే పేటిఎంకి దే పుట్ అన్ ఆఫీస్ హియర్, ఇట్ బీ ఇన్ ఢిల్లీ బట్ దే స్టార్టెడ్ అన్ ఆఫీస్ హియర్. టెక్ సెంటర్, స్విగ్గీ తీసుకుంటే స్టార్ట్ అన్ ఆఫీస్ హియర్, డెలివరీ తీసుకుంటే స్టార్ట్ అన్ ఆఫీస్ హియర్. సో ఐ థింక్ హైదరాబాద్ ఈస్ నౌ కమింగ్ టు ద ఫోర్ ఫ్రంట్. కానీ మనకు లాస్ట్ ఇయర్ 42 యూనికార్న్స్ యాడెడ్ అని ఉంది. But 2022 we can now claim that we have a unicorn from Hyderabad. So I think, you know, Vasant Garu, like Rohit said and Jayant said, no doubt Bangalore, NCR and Bombay, you know, there are more unicorns. Mm-hmm. Once, even if you look at some of the unicorns outside, mm-hmm. there are a lot of Telugu founders. I don't want to sound parochial or regional here. Yeah. And then a decacorn in the Manale, Telugu founders. Mm-hmm. So there are many Telugu founders in many of these unicorns elsewhere. Mm-hmm. Now, what needs to happen is, Ippudu Darwin Box Gani, Zenoti Gani, Ikkandunde, later some people will leave. Once they have some ideas, mm-hmm. and they will start, and they may do this in Hyderabad. Man Gopi Academy laga, you know, we've seen Saina, and then we saw Sindhu, Shrikant, Sai Praneeth, kind of really became a platform. So same thing, I think to me this is a watershed moment, in the sense that Darwin Box is creating that, you know, seminal moment for us. Okay, startup people, man inspiration ivali, youngsters ki show chustunne youngsters kabatti. ముగ్గురు చెప్పండి ఫస్ట్ స్టేజెస్లో మీరు 2016లో స్టార్ట్ అయ్యారు 6 సంవత్సరాలు అయింది కంపెనీ పెట్టి అండ్ నౌ యు ఆర్ యూనికార్న్ సో ఫస్ట్ స్టేజెస్లో మీరు ఎదుర్కొన్న కష్టాలు వాటిని ఎలాగ మీరు ఓవర్కమ్ చేయగలిగారు ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ ద బిగినింగ్ వాజ్ మేము వీ పిక్డ్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండి బట్ ద కైండ్ ఆఫ్ క్లయింట్స్ దట్ వీ డిసైడ్ టు గో ఆఫ్టర్ సో Darwin Box ఇస్ డిజైన్డ్ ఫర్ లార్జ్ కంపెనీస్ big enterprises. Not for SMEs and small companies ki ante the ability of a large company ante workforce ekku undi lot of HR complexity on a companies their ability to appreciate the platform is far higher than maybe a smaller company. So aa segment kosam build chesaru. But initially ante aa segment is also very very risk averse. Ante because my system is so fundamental for a company. Oka system of record adi. Oftentimes early days lo endante big question was about our stability. See Jayant or Rohit, we liked your product, we like your team, తీసుకుంటే 1 year తర్వాత మీ కంపెనీ షట్ అయితే ఏమవుతుందని క్వశ్చన్ ఉండేది. సో 1 yearలో ఆ స్టెబిలిటీ వాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ అరే వీఆర్ నాట్ హియర్ ఫర్ ద షార్ట్ హాల్ వీఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ద లాంగ్ హాల్ బికాస్ అ కంపెనీ టేక్స్ అ హెచ్ఆర్ సిస్టమ్ విత్ అ 3-5 ఇఫ్ నాట్ అ 10-year టైమ్ ఫ్రేమ్ అనమాట. సో ఆ లాంజివిటీ చూపించుకునే ఉందండి దట్ డెఫినెట్లీ ఏంటంటే మోర్ అండ్ మోర్ క్లయింట్స్ యాడ్ అయ్యే కొద్దీ రెఫరెన్సిబిలిటీ పెరిగే కొద్దీ మంచి స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ వచ్చి మిమ్మల్ని నమ్మిన ఫస్ట్ పెద్ద క్లయింట్ ఎవరు ఫస్ట్ ఏంటంటే మాకు ఇంటర్నెట్ ఈకోసిస్టమ్ మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. సో 2016-17లో ఆ సెక్టర్ వాస్ టేకింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సెక్టర్స్ కొంచెం దే వర్ స్లో టు అడాప్ట్ బట్ ఆ ఇంటర్నెట్ సెక్టర్ ఏంటంటే దే ఆర్ స్లైట్లీ మోర్ ఓపెన్ టు టేకింగ్ రిస్క్. ఫౌండర్లు కూడా మాలాగే కదా 3-4 years క్రితం మా సిచ్యువేషన్లో ఉన్నాడు అందుకే మీ ప్రోడక్ట్ బాగుంది యువర్ ఐడియా బాగుంది ఐ లైక్ యూ గైస్ let's go out and try it. So most of your initial customers were startups? First 1.5 years, 85% of our revenue came from internet. You take Swiggy, Times Internet, Delivery, Rivigo, BigBasket, Grofers, FirstCry, all these great companies. Okay. Second ఏంటంటే locally, a lot of companies supported us. For example, మీరు initially Aurobindo supported us, Sai Life Sciences supported us. I saw Dr. Reddy's was also supported us. So అంటే ఏంటంటే while there you can seek inspiration from a lot of other unicorns and founders, a lot of great companies that got started here. And startups, unicorns, of course, they took their own sweet time because that's how they built the company. Konni companies 6 months lo unicorn ayipoya antunaru. Imagine nenu oka company chusanu 6 months, it took just 6 months to Mensa Brands anta. So enti inta time shrink avutunda lekapothe what is the secret behind this? There's some froth overall in the market, like all things. So I always believe ippudu meeru enough time ivvapothe company evolve avadaniki. So that's kind of growth. So growth through steroids. Sometimes it works, sometimes it doesn't work. Right. So I think overall world over investors em chustunnaru ante it's a very large opportunity, good team, and the execution is really, really good. They're putting in a lot of money. And also what happens is they want to create a couple of leaders in a particular category so that all others then get deterred. Already 2 companies are there and they're very, very large. So let's just kind of take a step back and not worry about all other players. And so that hopefully when the dust settles, one or two out of these companies will become the category leaders. Time will tell. In the end, time will tell How many of them will be real success stories? Thanks to technology anandi, thanks to the internet ecosystem anandi, whatever. గతంలో దశాబ్దాల తరబడి సాధించలేని ఒక మైల్ స్టోన్ని ఇప్పుడు సంవత్సరంలో రెండేళ్లలోనూ ఐదేళ్లలోనూ సాధించగలుగుతున్నాయి ఇప్పుడున్న స్టార్టప్స్. బట్ ఈజ్ దిస్ సస్టైనబుల్? They're executing very aggressively. It's very impressive. Okay. Two, what is available through the world, intamundu ippudu take software world, right? You had to develop everything, but today there's a lot of open source components that are available. You don't have to develop everything by your own. You can do it through APIs. So they'll also help you in terms of time to market. And three, you know, when economies are growing and people are spending, and we have seen, right, post-pandemic, for example, almost all the workforce has become remote and, you know, everything has become virtual. Yeah. So there's huge growth, huge tailwinds. So for such reasons, growth is possible. Very fast growth is possible. But all said and done, it takes some time to build a company. It takes, you know, reasonably 7, 8, 10 years to build a really good institution. You can build a success story, no doubt, right? Some success for entrepreneurs, success for investors, return on investment, solve a problem. But if you have to build a company that's kind of long lasting and is here to stay, it takes good 8 to 10 to 12 years. And you know, we see most of companies, and if you take Darwin Box example, obviously they're building brick by brick. So this is a milestone, a great milestone in the journey of the company, but I mean they all know that. Eppudu Freshworks laga meer kuda listing veldam anukuntunnara ante ippudu ante maaku immediate focus Vasanth garu is getting to number 1 ante. So I think India lo mem number 3 ippudu SAP Oracle tarvata. So we'll probably take 2 years to get to number 1 in India. Another 2.5, 3 years lo Southeast Asia, Middle East will get to number 1. So adi my immediate next milestones. Okasar adochaka then automatically a premium of being the number 1, whether the route is IPO or we continue to be private, adi outcome andi. Market meeda dependent, chaala dependencies untayi. Vasanth garu, I think Satish garu Rohit annattu, the other big learning has been for the 3 of us that it's a marathon. Right? You have to build a sustainable company. It's not a sprint or... absolutely. Yeah. I think decision making has become so easy for the 3 of us. You have to build that company that survives. Okay. The second, and the Rohit annattu, valuation outcome. Lot of factors have to come to the sector lo now, market conditions, etc. Lot of things that have to come together for valuation. But numbers that matter, the metrics that we track on a daily basis are our clients, our customers happy, net promoter score, ela perugutnam, profitability ela undi. These are things to focus on. The others, and if you continue focusing on that, something good will happen. Okay. Ad IP avachchu, inkevan avachchu, but adi eppudu cheppalem, but focus on these things, something good will happen. Okay. Hyderabad ni manam Bangalore tho, if not equal with Bangalore, kanisam manam kuda oka milestone achieve cheyalani ante mee daggara etvanti suggestions unnayi as a startup hub Hyderabad kuda kavali anante? So what is lacking here, or what is to be highlighted from this place? Just in terms of, there are a lot of small companies already there. It's not something they're going to start. A lot of small companies which might need help, which are doing really great stuff, which need celebration. So just bringing them out to the fore, right? Talking more about them is definitely one thing. Okay. Right? So అలాంటివి జరిగితే డెఫినెట్లీ పీపుల్ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ అండ్ సెలబ్రేట్. అదొకటి అండి. ఇంకొకటి కార్పొరేట్స్ అండి. ఇప్పుడు మనం SAP తీసుకుంటే, SAP వాజ్ నాట్ అ గ్లోబల్ ప్రోడక్ట్ ఇఫ్ జర్మనీ డింట్ మేక్ దెమ్ అ గ్లోబల్ ప్రోడక్ట్. సో ఇఫ్ కార్పొరేట్స్ ఇన్ ద రీజియన్, రైట్, వాళ్ళు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి కమ్ వీ విల్ ట్రై యువర్ ప్రోడక్ట్, వీల్ గివ్ యూ ఫీడ్బ్యాక్, రైట్, అది అంటుంటే సడన్లీ దెన్ దట్ విల్ ఆల్సో స్పర్ దిస్ థింగ్. అండ్ దెన్ స్టూడెంట్స్ ఐ థింక్ ఫ్రమ్ కాలేజ్ ఆన్వర్డ్స్ ఇఫ్ a lot of the right education, right exposure to entrepreneurship. అంటే ఎక్కడి నుంచో ప్రమోటర్స్ వచ్చి బెంగళూరులో వాళ్ళ ఆఫీస్ పెట్టుకుంటారు. సో బికాజ్ దట్ హస్ బికమ్ ది హబ్ నౌ. ఒకటి అంటే అది సిటీతో ప్రాబ్లం ఏమి ఉండదండి. అంటే మీరు ఏ సిటీ కంపేర్ చేసినా, అంటే పర్సనల్గా నా ఉద్దేశంలో అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ బెంగళూరు అండ్ ఢిల్లీ కన్నా హైదరాబాద్లోనే బాగుంటుంది. సో దాంట్లో ఏ డౌట్ లేదు. ఒకటేంటంటే స్టార్టప్స్ అనేది ఇట్స్ ఈకో సిస్టమ్, అంటే వైబ్. So, startup vibe in Bangalore, Delhi, automatically we T-Hub, IIIT, CIE, incubator. Okay, incubator ne start చేయడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి కానీ అనుకున్నంత మొమెంటం రావడం లేదు. అంటే ఎవ్రీబడీ హస్ టు పుట్ ఎఫర్ట్ అంటే అది ఇండస్ట్రీ ఆ అకాడమీ అయినా అది ఇన్వెస్టర్స్ అదర్ స్టార్టప్స్ ఇప్పుడు మన రోహిత్ అన్నట్లు మీడియా కూడా వి షుడ్ హైలైట్ సచ్ స్టోరీస్. అబ్సల్యూట్లీ. సో ఈకోసిస్టం ఒక్కసారి బిల్డ్ అయిన తర్వాత బికమ్ సెల్ఫ్ సస్టైనింగ్ అండి. బెంగళూరుకి అదే కదా మీరు అన్నట్టు మీరు అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు జైపూర్లో ఎవరైనా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే డిసైడ్ అయ్యారు బెంగళూరులో వెళ్ళి పెడదాం అనుకుంటున్నాను. ఆ సేమ్ ఫీలింగ్ అబౌట్ తెలుగు వాళ్ళే వెళ్ళి స్విగ్గీని అక్కడ స్టార్ట్ చేశారు బెంగళూరులో. సో అంతే అండి. ఐ థింక్ అండ్ స్టార్ట్అప్స్ ఎర్లీ స్టేజ్లో వాట్ విల్ దే లుక్ ఫర్? దే లుక్ ఫర్ ఐ థింక్ గ్రేట్ టాలెంట్. ఈ సిటీలో గ్రేట్ టాలెంట్ అవైలబిలిటీ ఉంది, వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. ఐ థింక్ దట్స్ ఇట్ రైట్. అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేక్ అ కేస్ ఫర్ దాట్ ఓవర్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. సెకండ్ అండి, ఐ థింక్ we should all be proud that India has generated these many unicorns. Yeah, I'm very proud of Bangalore. That way, it's a very favorite city. And ultimately, you realize that the competition is only with yourself. It's not with any other city. Absolutely. Talent availability में तो कुछ doubt उठने अंदर entrepreneurs की अंटे वाले Delhi, Bangalore लो, Hyderabad करना especially technology लो मंच talent दौर की demo आनी. कहीं माँ कहते मात्रों माजनी लो अलांटी बंदे में दे मावले जाएं. So, a couple of things we need to understand. Silicon Valley also had this issue, right? So LA and New York tried for a very long time to replicate Silicon Valley ecosystem. Okay. Right? It didn't happen. Didn't happen. I think what we could do is in each of these ecosystems, like this gentleman have highlighted, in Koncho, can we bring more corporates in Hyderabad, right, to network with startups? Can we create that platform, right? And a little bit more with the research community, right? A little bit more with the academia. So, alanti, obviously efforts valla. To me, I think it's going to be really a matter of time. You need inspiration. True. I think these are inspiring moments. Startups, once they establish themselves, they are again investing in some other startups. Inka chinna vaatilo. Right. Vaalaki avasaramaina vaallu kavachchu ledha to encourage some people kavachchu or they have a kind of funds with them. So they are going and investing in those startups. Atvanti prayatnam meeku evaina atvanti uddeshalana ante to mentor some people to maybe meeku complement chese vidhanga unde startups unte meeru you can invest in that andi. Ante so many startups or ante ma journey lo we had so many mentors that we got guidance from and help from. Sure. And the only way you can build the ecosystem is pay it forward. Ee kavaro chesaru nu vera alak definitely cheyali. Yeah. So adi I think all three of us do and in whichever way possible. Second, business paranga andi I think there is openness. Ante maaku complementary products ma stack ki add ayye building blocks unte we are happy to. Okay. Back, we are happy to, in fact, we are very, very close to doing an investment in one company. Rohit, Chaitanya and Jayant, we have seen your success story, how you have built up a company from zero to this stage, unicorn stage. Not a mean achievement, it's a significant, it's a big achievement. So, me success story ni itarulu replicate cheyalante, if not unicorns, to be successful as a startup, mere 20 salahai sir. No, I think as a time to start, this is the best. And only two things may the focus market the bag help. One, customers, right? What we do right by the customer. So day one nunchi customer understanding them, building for them, etc. is one thing. Second is people, right? Get the right people, pay them well, or give them the right amount of ESOPs, and make sure they are comfortable. Make them partners in your journey. Make them partners. I think these are the two things which worked for us. We've been lucky. Both in terms of customers and people also to get the right set of folks at the right time. Kani, I think that's the biggest message. Focus on these two, I think will be a great company. Me McKinsey experience, so, ante pedda companies to panjeyatam anedi ma muguriki adoka pedda advantage Vasanth garu. So, because EY gaani, McKinsey gaani, we were working with large companies as counterparts kada. So, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఈకోసిస్టమ్ ఎట్లుంటుంది అంటే వాళ్ళ బయర్ కూడా ఒక హెచ్ఆర్ అతన్నే కన్విన్స్ చేయకూడదు, సిఐఓని కన్విన్స్ చేయాలి, కొన్ని చోట్ల సిఈఓని కన్విన్స్ చేయాలి, అది అర్థం చేసుకోవటం. వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఈ కంపెనీలో అదర్థం చేసుకోవటం అనేది మెకిన్జీలో బాగా నేర్చుకున్నాం, ఆర్ ఈవైలో బాగా నేర్చుకున్నాం. సో అది బాగా అడ్వాంటేజ్ అయింది మాకు. సో కరెంట్లీ రోహిత్ అన్నట్టు మనం వచ్చేసి వేర్ ఇన్ ద లక్కీయెస్ట్ పీరియడ్ అండి, అంటే వేర్ ఇన్ ద నాలెడ్జ్ ఎకానమీ. సో యూ డోంట్ నీడ్ టు హ్యావ్, నిన్న సతీష్ అన్నారు, సర్టైన్ surname to start a company. So ideas are not constrained by budget. So there are a lot of good investors ready to give you capital, like you know Satish had done for us. So manchi idea unte this is the right time to start. And second, na uddeshalo entrepreneurship vachesi it is never lonely journey, ante it's never a one person's journey, and you should always have good co-founders. I think I recommend having co-founders, at least 2 or 3 people starting the journey. So that's what I strongly recommend. And third, Chesi, it's not a part-time job at all. And if you want to really do something, it should be full-time. Jump into it. Yeah, yeah. And if you have that safety thread, hanging above your head, so you don't jump into that wholeheartedly. So you need to cut that and jump. Okay, correct. Very valid suggestion, Jayant. Although Cheppan, like I said, the importance of people. That cannot be underestimated, and any of the 3 of us was not there, Darwin Box would not be there. Alage, there are other people in the company who, if they are not there, Darwin Box would not have been there. So just remembering that we have to do this together is important. The second and the marathon, and there will be several times in the journey where you realize inka anta paragatta. So being persistent. And depressing times would not have. Are highs and lows ఉంటాయి. అందుకే ఏంటంటే co-founders important అండి, పక్కన ఉండి if not for anything for support. That like I said, a marathon, a persistence is very very important. అంటే you have to wait and suddenly that one first నీ conviction ఉండాలి. You have to wait, be at it, and one day the tide will turn, and then అసలు it will become just unstoppable. ఆ moment అంటే momentum అంటారు కదండి. Momentum in my words is one of the greatest forces in the universe. Whatever you have to do to build momentum, you have to do. ఒక్కసారి momentum ఆ రాయి బండరాయి హిల్ మీదకి వెళ్తే చాలండి, తర్వాత రోల్ అయితే ఇంకా ఆ మోషన్ ఎవరు ఆపలేరు. సో అది అప్పటి వరకు మనం బాగా పర్సిస్టెంట్గా ఉండాలి. అఫ్ కోర్స్ ఈ వెంచర్ క్యాపిటల్లో మూవ్ అవ్వ ముందు ఐ హావ్ డన్ కపుల్ ఆఫ్ స్టార్ట్అప్స్. ఐ థింక్ టు మీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ అ వెరీ లోన్లీ జర్నీ. సో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అ వెరీ లోన్లీ జర్నీ. ద రీజన్ ఈజ్ వాట్ ఎండ్స్ అప్ హ్యాపెనింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ be very positive. Of course you can speak the truth, but be very positive with your colleagues and employees. Otherwise they'll get scared. You're fighting a battle. You need to have obviously similar exchange with your co-founders. Sometimes you're very lucky to get good co-founders who know each other. Otherwise sometimes founders who get together for a particular idea, them for a short period of time, though you develop a great understanding, still you have to maintain your poise. You're a loner when it comes to family. Mottam cheppeste family allu nikem pinch pattinda, just go get a nice job and be happy, right? Yeah, just be happy. Why are you taking stress? Correct. And then to the world out there, you have to look like I'm doing well. So when you really look at all these aspects, you get to hold lot of emotions right within you, and it's very very important to reflect on those. And very important, outside of all the things that this gentleman said in terms of right problem, focus on customers and get good people on board, and it's a marathon. It's very, very important, to make sure that you're healthy, you take time off, and, you take some time off to reflect, so that, you're able to be more productive, kind of going forward. It's a great time and great opportunity for everyone to emulate what these gentlemen have done. Correct. Yeah. So you have been an inspiration for all of us, and definitely మేము అందరం చాలా స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి. వెరీ సూన్ మీ యూనికార్న్ స్టేటస్ కాస్త డెకాకాన్ కావాలని, అండ్ కొన్ని వేల మందికి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని, కొన్ని లక్షల మందికి మీరు స్ఫూర్తినివ్వాలని TV5 మనసారా కోరుకుంటుంది. అండ్ all the best to you, Satish garu. Thank you. Thank you so much. Thank you so much. Appreciate Jayant. So ఇది మీరు సేఫ్టీ కావాలా, మీకు రిస్క్ తీసుకుంటారా? సేఫ్టీ కావాలనుకుంటే ఉద్యోగం చేసుకోండి, అలాగా లేదు రిస్క్ తీసుకుంటా అంటే ఇప్పుడు మనం చూస్తున్న 4 పర్సనాలిటీస్ లాగా చక్కగా వాళ్ళ సలహాలను పాటిస్తూ entrepreneurial journey start చేశారంటే who knows మీరు కూడా యూనికార్న్ స్టార్ట్ చేసిన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. సో ఇది ఇంతింతై ఒకటింతై డార్విన్ బాక్స్ స్పెషల్ షో చూస్తూ ఉండండి టీవీ 5.